అందుకని చేతులు కట్టుకొని మౌనంగా రోదించేవాడిని, కన్నీళ్లు కూడా బయటకు వచ్చేవి కావు చూసేవాడిని. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా అత్యధిక సీట్లు ఈ రోజున అందరూ ఏం చేశారు, ఆ రోజున అంటే పవన్ కళ్యాణ్ రాగానే అందరూ నన్ను కాపు అంటారు. నేను కాపుని ఎలా అవుతానండి, నేను భారతీయుని, నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వీటన్నిటికంటే ముందు నేను మనిషిని.